శ్రీ గురుభ్యో నమః. వ్యక్తిత్వ వికాసంలో మరొక ప్రధాన అంశము. ఈ మధ్యకాలంలో ఒకరు చెబితే వినకపోవడం, నేను నమ్మిందే కరెక్టు అనుకోవటం, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే చాలా గొప్ప విషయంగా చలామణి అవుతోంది. ఒక సమస్యను బాగా పరిశీలించి అవసరమైతే కిందకు వచ్చి విని దానిని విశ్లేషణం చేస్తే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికీ రంధ్రాన్వేషణ చేయటం అన్నది జీవితంలో అలవాటైపోతుందనుకోండి, జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసుకుపోతున్నట్లే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు, ఆ మాటల్లో మనకేమైనా సారాంశం అందుతుందా అని ఎదురు చూసి ఒక్క మాట అందులో పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే అటువంటి వాడి జీవితం చక్కదిద్దబడటానికి అవకాశం ఉంటుంది. ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలామంది ఉంటారు. బాగా చదువుకుని పెద్ద పనిలో ఉన్నవాడు తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవరూ ఉండరు. జ్ఞాని కలుడైపోతే లోకానికి ఉపద్రవం కంపల్సరీ వస్తుంది.